ప్రణాళిక చేయవెల్లనే స్కీమును నేను మొదల దానికి రూపకల్పన చేసింది నేను అయితే ఆ చేయడానికి కారణం ఏందంటే నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ లో సుమార్ 12 ఏళ్లు పని చేశాను ఆదిలాబాద్ లో అయితే మా నేటివ్ డిస్ట్రిక్ట్ నాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అయితే ఓ కొన్ని అప్పుడు వరుసగా మనకు గోదావరిలో మనకు ఎస్ఆర్ఎస్పి ఆయకట్ట ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ లో నీళ్లు రాకుంటుంటాయి కానీ పఠైతాలో పుష్కలంగా వాటర్ పోతుంటాయి నేను అక్కడ ఈగా డీగా పని చేసినప్పుడు నేను కరీంనగర్ నుంచి ఒకసారి వెళ్ళాను ఇక్కడ ఎస్ఆర్ఎస్పి లో నీళ్లు లేవని చెప్పారు అక్కడికి వెళ్తే మాత్రం ప్రణాళికలో నీరు పుష్కలంగా ప్రవహించి నేను వెళ్ళే జీపు రాకు వెళ్ళకుండా కూడా సబ్ డిస్ట్రిక్ట్ దాని యొక్క ఉపనదులలో కూడా నీళ్లు బ్యాక్ వాటర్ వచ్చి నీళ్లు వెళ్ళకుంటుండే అప్పుడే నాకు వచ్చింది ఎత్తికి వాటర్ ను మనం డైవర్ట్ చేసుకొని వాడుకోకూడదా ఇది వాడుకోవడం వల్ల మన తెలంగాణ ఎస్ఆర్ఎస్పి అక్కడ కానీ ఇంకా తెలంగాణ ఏరియా కానీ అని నాకు ఆలోచన వచ్చి అప్పుడు దీని ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు అని కాకుండా మన కొత్త ఆయకట్టు కూడా తీసుకుంటే ఎలా ఉంటుందని దాని మీద స్టడీ చేసి ఉన్న ఇప్పుడు దానిలో తలపెట్టిన స్కీమ్స్ అంటే ఇప్పుడు గోదావరి మీద శ్రీపాదస్వామి ప్రాజెక్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు దాన్ని తలపెట్టారు మొదలు ఈ ప్రణాళిక నీరు వాటర్ను ఎల్లంపల్లికి డైవర్ట్ చేయాలి మిడిమానర్ అనేది కూడా ఆల్రెడీ తలపెట్టారు దానికి ఎల్లంపల్లి నుంచి మిడిమానర్ కలపాలి ఇట్లా ఉన్న స్కీమ్స్ కలిపి వాటికి ఎలా ఉంటుందని స్టడీ చేయడం వల్ల ఈ స్కీమ్ ఒక రూపకల్పన చేసి నేను మినిస్ట్రీ ఆఫ్ ఇంజనీర్స్ కు సబ్మిట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఇంజనీర్స్ లో మా పెద్దలందరూ ఇంజనీర్స్ అందరూ మా సహోదరులందరూ కూర్చుండి దాన్ని డిస్కస్ చేసి దాన్ని డీటెయిల్ గా స్టడీ చేసి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఆల్ మొత్తం ఏపీ ఆంధ్ర ఇంజనీర్స్ తో కూడా పెట్టి వాళ్ళ యొక్క అంటే మా అపోవల్తో స్కీమ్ సబ్మిట్ చేసిన తర్వాత మాకు నీళ్లు రావనే అబ్జెక్షన్ రాకుండా వాళ్ళతోటి కూడా వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఆంధ్ర ఏరియా కూడా నీళ్ళకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది హామీ ఇచ్చి తర్వాత లెజిస్లేచర్తో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళ కన్సెంట్ తీసుకొని అప్పుడు గవర్నమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది అప్పుడు దీనిపైన స్కీము ఇచ్చి చేశారు ఇందులో రైత మనకు టోటల్ గోదావరిలో 3200 టీఎంసీ మనకు అవైలబిలిటీ ఉంటే ప్రణాళికలే 1100 టీఎంసీ ఉంది అవైలబిలిటీ అయితే ఆ 1100 టీఎంసీలో మనకు ఏపీకి అలొకేషన్ సుమారు 350 టీఎంసీ 350 టీఎంసీ మనకు వాడుకోవాలంటే అసలు వేరే లేదు కాబట్టి అందులోకి వెళ్ళి అంటే 350లో 50 టీఎంసీకే వాడుకునే అవకాశం ఉంది మనకు కాబట్టి అందులోకి వెళ్ళి 160 టీఎంసీని డైవర్ట్ చేయడానికి మేము ప్రపోజల్ చేశాము చేస్తే ఈవెన్ సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా 160 టీఎంసీకి వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకొని దానికి హైడ్రాలిక్ క్లియన్స్ ఇచ్చారు అయితే ప్రణహిత నుంచి శ్రీపాద సాగర్ వరకు సుమారు 118 కిలోమీటర్లు కెనాల్ ఉంటుంది దాంట్లో ఒకే ఒక లిఫ్ట్ 20 మీటర్ లిఫ్ట్ ఉంటుంది ఒకటే అది మన బొగ్రగుట్ట దగ్గర మన బొగ్రగుట్ట అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ దగ్గర ఒక లిఫ్ట్ పెట్టేస్తే మన ప్రణహిత నుంచి స్ట్రేట్గా నీళ్లు మనకు శ్రీపాద సాగర్కి వస్తాయి శ్రీపాద సాగర్ నుంచి 2 లిఫ్ట్ల ద్వారా అంటే 210 మీటర్లు 100 మీటర్లు 110 మీటర్లు 2 లిఫ్ట్ల ద్వారా లిఫ్ట్ చేసుకుంటే మిడ్మానేర్కి వస్తాయి మిడ్మానేర్ నుంచి ఇక తర్వాత మిడ్మానేర్ నుంచి ఒకటి అప్పర్ మానేర్కి ఒక లిఫ్ట్ పెట్టారు తర్వాత హైదరాబాద్ సైడ్ ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్కు గజ్వల్ దాకా రావాలంటే ఇంకో 4 లిఫ్ట్లు పెట్టాలి ఆ 4 లిఫ్ట్లు కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఇవన్నీ అప్రూవ్ చేశారు శాంక్షన్ చేశారు ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ టిప్పారం అనే విలేజ్ నుంచి మళ్ళీ ఒకటి డైవర్షన్ చేసి దాన్ని మనం చేవెల దాకా తీసుకురావడం జరిగింది చేవెలకు ఇంకో 2 లిఫ్ట్లు పెట్టడం జరిగింది గజ్వల్ తర్వాత ఇంకో 2 లిఫ్ట్లు పెడితే చేవెల దాకా వస్తున్నాయి ఇలా మొత్తము మన ఈ నిజామాబాద్ డిస్ట్రిక్ట్కు నీళ్ళు ఎలా ఇవ్వాలనే ఆలోచన వచ్చింది నిజామాబాద్ డిస్ట్రిక్ట్కు అప్లాంటి ఏరియాస్ కామారెడ్డి ఏరియా అనుకోండి అదర్ దా నిజాం సాగర్ ఏరియాకి నీళ్ళు ఇవ్వాలంటే ఈ ప్రణహిత వాటర్ను అక్కడ దాకా తీసుకెళ్లాలంటే చాలా దూరమైంది కాస్ట్లీ అయింది కాబట్టి ఎస్ఆర్ఎస్పి నీళ్లను బ్యాక్ వాటర్ నుంచి పంపు చేసి నిజామాబాద్కు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి లెక్కలు ఎంతైతే నీళ్లు తోడుతున్నామో అన్ని నీళ్లను మనం చొప్పదండి దగ్గర కాకితీయ కెనాల్కు ఇవ్వటం దీంట్లో రూపొందించినాము అలానే 32 టీఎంసీ ఎస్ఆర్ఎస్పి నుంచి తీసుకుంటున్నారు ఆ 32 టీఎంసీ మనం కాకతీయ కెనాల్కు 116 కిలోమీటర్ల దగ్గర మనం ఇస్తున్నాం కాబట్టి ఎస్ఆర్ఎస్పి ఆయకట్టుకు ఎలాంటి నష్టం జరగకుండా అలా స్కీమ్ జరిగింది అది ఎకనామికల్ కూడా ఉంది అయితే ఇప్పుడు అందరు మా పెద్దలు చెప్పినట్టు
దీనికి పవర్ సుమారు 3000 మెగావాట్లు కావాలి. ఈ 3000 మెగావాట్లు కావాలంటే దీనికి క్యాపిటల్ జనరేషన్ అనేది దీనికి మీకు ప్రభాకర్ గారు దీని మీద డీటెయిల్గా చెప్తారు. మీకు క్యాపిటల్ జనరేషన్ ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, దానివల్ల ఏ లాభాలు ఏంటి అనేది వారు చెప్తారు క్యాపిటల్ జనరేషన్ మీద. కాబట్టి ప్రణహిత వస్తే ప్రణహిత స్కీమ్ కంప్లీట్ చేసుకుంటే తెలంగాణలో అదొక మణిహారం. అప్లాండ్ ఏరియాస్ కనుక్కోండి, ఎందుకంటే 4 మంత్స్ లోపల మనం వాటర్ తెచ్చుకుంటే ఆ ఏరియాలో ఉన్న ట్యాంక్స్, మ్యాండికేషన్ ట్యాంక్స్ అనుకోండి, కొత్తగా రిజర్వర్స్ అన్నింటిలో నీళ్ళు నింపుకుంటే సెకండ్ క్రాప్ కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఈ బోర్వెల్స్ కానీ బావులు కానీ ఉన్న చెరువుల కింద ఆయకట్టు కూడా సెకండ్ క్రాప్ కూడా మనకు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలంగాణ రైతులంతా గ్రౌండ్ వాటర్ మీద ఆధారపడుతున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ క్రాప్లో మనం నీళ్ళు ఇస్తాం కాబట్టి ఆ ఏరియా రీఛార్జ్ అయ్యి సెకండ్ క్రాప్ కూడా ప్రమాణం. ఇప్పుడున్న గ్రౌండ్ వాటర్ కన్నా 5 to 5 మీటర్స్ అన్న గ్రౌండ్ వాటర్ రేజ్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ స్కీమ్ రావటం వల్ల. కాబట్టి మనకు చాలా ఆదవుతుంది, చాలా లాభదాయకం అవుతుంది ఈ స్కీమ్ రావటం వల్ల. అయితే దీంట్లో మనకు డ్రింకింగ్ వాటర్ టు హైదరాబాద్ అని 30 టీమ్స్ పెట్టారు. కానీ 30 టీమ్స్ తీసుకుంటే మనకు మళ్ళీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అనేది పడిపోద్ది కాబట్టి మేము ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కాంతాలపల్లి అనే ఒక స్కీమ్ ఇచ్చాం, దాని నుంచి డ్రింకింగ్ వాటర్ కావాలి తీసుకోండి. ఫస్ట్ కృష్ణా కృష్ణా వాటర్ తెచ్చుకున్న తర్వాత సరిపోకుంటే మన గోదావరి వాటర్ తీసుకున్నాము అని చెప్పడం జరిగింది. దాని మీద ఇంకా మేము ఇంకా రిప్రజెంటేషన్ చేస్తాము, అది ముందు ముందు జరుగుతుంది. ఈ కాంతాలపల్లి స్కీమ్ అనేది మన ప్రణహిత మనకు 3 పెద్ద ఉపనదులు మనకు మన తెలిసినట్టు ప్రణహిత 1, ఇంద్రావతి 1. ఇంద్రావతి అనేది అతి పెద్ద నది, అది కూడా దాని కంట్రిబ్యూషన్ మనకు దాని ద్వారా మనకు ఏపీకి 200 టీఎంసీ కంట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి ఇంద్రావతి తర్వాత ఇంచెపల్లి ప్రాజెక్టు చేయడం జరిగింది. అంటే ప్రణహిత ఇంద్రావతి కలిసిన తర్వాత ఇంచెపల్లి ప్రాజెక్టు చేయడం జరిగింది. కానీ అది ఫారెస్ట్ వల్ల ఇంటర్స్టేట్ వల్ల తీసుకోవడం దాని ప్లేస్లోనే కంతానపల్లి అనేది స్కీమ్ ఇచ్చాము. అందులో అవతల పక్క ఒక ఫ్లాంక్ ఖమ్మం డిస్ట్రిక్ట్, ఇంకో ఫ్లాంక్ వరంగల్ డిస్ట్రిక్ట్. కాబట్టి ఇంటర్స్టేట్ ఆస్పెక్ట్ రాదు దాంట్లో. కాబట్టి చెప్పడం జరిగింది, దానికి శాంక్షన్ కూడా దాని 2 ఫేజ్లు చేశారు. ఫస్ట్ 50 టీఎంసీ, దానికి 100 టీఎంసీ పెట్టాము. ఒక 50 టీఎంసీ కాకితీయ కెనాల్కు 210 కిలోమీటర్ల దగ్గర, అంటే చిత్తగట్ట దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది. డ్రాప్ చేయడం వల్ల సుమారు 8 లక్షల ఎకరాలు, స్టేజ్ 1 3.5 లక్షలు, స్టేజ్ 2 4 లక్షలు, సుమారు 8 లక్షల ఎకరాలు ఆయకట్టు దాంతో ఇరిగేట్ అవుతుంది. అయితే అది ఇంకా నిర్మాణ దశ తీసుకోలేదు. అది ఆ బ్యారేజ్ కట్టడం వల్ల ఇప్పుడు మా పెద్దలు అనంతరావు గారు చెప్పినట్టు దేవాదల స్కీమ్ కూడా సక్సెస్ అవుతుంది. ఆ బ్యారేజ్లో 20 టీఎంసీ వాటర్ కూడా నిలిగి ఉంటుంది, దాంట్లో 350 మెగావాట్ల పవర్ కూడా జనరేట్ అవుతుంది. ఆ 350 మెగావాట్ల పవర్ను మనం లిఫ్ట్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఆ కాంతానపల్లి ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. ఈ ప్రణహితానో కంతానపల్లి 2 వస్తే మన తెలంగాణ రూపురేఖలే మారిపోయి ఉన్నాయి. కాబట్టి వీటి కొరకు అందరూ ఎవరి తోచిన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి స్కీమ్ త్వరితగతిన అయ్యేటట్టు మనం చూసుకున్న బాధ్యత మన తెలంగాణ ప్రతి పౌరుల మీద ఉంది. కాబట్టి